గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. నిన్న 5th April మంగళవారం రోజు మార్కెట్ చూసినట్టయితే మూమెంట్ ర్యాలీ, బిగ్ ర్యాలీ తర్వాత మూమెంటం అయితే యాక్టివ్గానే ఉందని చెప్పొచ్చు. కానీ గ్యాపప్తోనైతే మార్కెట్ స్టార్ట్ అయిపోయింది నిన్న. కానీ మూమెంట్ చూస్తే మాత్రం యాక్టివ్గానే ఉందని చెప్పొచ్చు. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 435 పాయింట్లు డౌన్ అయిపోయి 60176 ఉంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 96 పాయింట్లు డౌన్ అయ్యి 17957 ఉంది. అండ్ 1800 డౌన్కి వచ్చిందని చెప్పొచ్చు, 18000 డౌన్కి వచ్చిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 576 పాయింట్లు డౌన్ అయింది. క్రూడ్ ఆయిల్ వచ్చేసి $108 పర్ బ్యారల్ ఉంది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 75.41గా ఉంది అన్నట్టు. గోల్డ్ ప్యూర్ వచ్చేసి 51,451గా ఉంది. మెయిన్ నిన్న చూసుకున్నట్టయితే సెక్టరల్ వైజ్ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ అండ్ పవర్ సెక్టర్లు మాత్రం బాగా మూమెంటం చూపించాయి. ముఖ్యంగా స్టాక్ ఆఫ్ ద డేగా మాట్లాడుకుంటే అదానీ పోర్ట్ స్టాక్ బాగా మూమెంటం చూపించింది, చాలా పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. అండ్ సెక్టరల్ వైజ్ ఇలా ఉంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా బిగ్ ర్యాలీ, అంటే చాలా 1000 పైన పాయింట్స్ పెరిగిన సెన్సెక్స్ సడన్గా నిన్న డౌన్, అంటే ఎండ్ మాత్రం మైనస్లోనే ఎండ్ అయింది. దీనికి గల కారణాలు ఏంది? మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నిన్న చూసినట్టయితే బ్యాంక్ సెక్టర్లు, అంటే మొన్ననేమో ర్యాలీ, బిగ్ ర్యాలీ చూసినాము, నిన్ననేమో కన్సాలిడేషన్ ప్రాసెస్ అని అంటున్నారు బిగ్ ర్యాలీ కోసము. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? బ్యాంక్ ఇండెక్స్ కూడా డౌన్ అయ్యడం చూసాము అన్నట్టు. అంటే నిన్న మార్కెట్ ఏంది పరిస్థితి, ఈరోజు దాని బేస్ చేసుకొని ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? దాన్ని ఏమంటారంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు జనరల్గా. ఏమైతుందంటే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా మూమెంట్ వస్తుంది. అంటే మొన్న ఏం జరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంకు మెర్జింగ్ అనే న్యూస్ తోటి, అంటే వెయిటేజ్ అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు అంటే సెన్సెక్స్ బాగా పెరగడానికి దోహదపడింది. రెండోది ఎఫ్ఐఐలు కంటిన్యూగా కొనడానికి ముందుకొచ్చిండ్రు. నిన్న కూడా ఎఫ్ఐఐలు కొనడమే జరిగింది, డిఐఐలు కూడా నిన్న కొనడమే జరిగింది. మార్కెట్ డౌన్ ఉన్నా కానీ వాళ్ళు బయింగ్లో ఉన్నారు, అంటే వాల్యూ ఉన్న షేర్స్ కొంటున్నారు వాళ్ళు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది నిన్న ఎఫ్ఐఐలు వచ్చి 374.89 కోట్లు బై చేయడం జరిగింది. డిఐఐలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ 105.42 కోట్లు, అంటే చిన్న చిన్న అమౌంట్ తోటి బయింగ్లో ఉన్నారు కాబట్టి మార్కెట్ కొంచెమే పడింది, పెద్దగా ఏం లేదు. కానీ మరలా ఇవాళ కూడా గ్యాప్ డౌన్ తోటే ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. యుఎస్ మార్కెట్లు రాత్రి బాగా పడటం జరిగింది, 2.26%. తర్వాత యూరోపియన్ మార్కెట్లు, అంటే రాత్రి యుఎస్ మార్కెట్లు క్లోజింగ్ డౌను, యూరోపియన్ మార్కెట్లు కూడా అవి కూడా డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నమే మనకి ఈ ఇండికేటర్ వచ్చేస్తుంది. జనరల్గా యూరోపియన్ మార్కెట్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో, యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ కాగానే రాత్రికి యుఎస్ మార్కెట్లు ఎలా ఉంటాయి అనే దాని మీదనే బేస్ అయ్యి మన మార్కెట్లు నెగిటివా పాజిటివా అనేది క్లోజ్ అవుతుంది. ఇక ఈరోజు ఉదయం మన మార్కెట్లు గ్యాప్ డౌన్ తోటే కనబడుతుంది, 179 పాయింట్లు ఎస్జెక్స్ నిఫ్టీ డౌన్ ఉంది. అంటే 180x4 అంటే సుమారు 360-700 పాయింట్ల వరకు కూడా, 650-700 వరకు మన మార్కెట్ గ్యాప్ డౌన్ తోటి అవుతుంది. ఎందుకు అనే దానికి ఈరోజు నుంచి వడ్డీ రేట్లది క్రెడిట్ పాలసీ ఏదైతే ఆర్బీఐ గవర్నర్ ఉందో వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఇవాళ రేపు ఎల్లుండి 6, 7, 8 తారీఖు మాత్రం అనౌన్స్ చేయడం జరుగుతుంది. వడ్డీ రేట్లు పెంచాలా, పెంచితే ఎంత పెంచాలి, తిరిగితే ఎంత పెంచుతారు, తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ఆర్ మన సిఆర్ఆర్లు సిఎల్ఆర్లు అవన్నీ ఏదైతే రేపో రేట్లు అవన్నీ కూడా మనకి ఎల్లుండి తెలుస్తుంది, 6, 7, 8 రేపు ఎల్లుండి. అందుకని మనం ఏం చేయాలి, ఈ 3 రోజులు ఏదైతే ఉందో ఈ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి. అంటే కాసేపు బ్యాంకులకి ఏదో వస్తుందని, లేకపోతే వడ్డీ రేట్లు న్యూట్రల్ ఇస్తుందని ఏవేవో ఒపీనియన్లు వస్తుంటాయి. కానీ ఫైనల్గా మాత్రం 8వ తారీఖు ఉదయం అనౌన్స్ చేసేదే మనకి కౌంట్. అయితే ఇవాళ బుధవారం మార్కెట్, ఈ బుధవారం ఏదైతే మార్కెట్ ఉందో అంటే మనకి ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు నిన్నటిది. మరలా రేపు వచ్చేటప్పటికి వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పెరిగిన ఏవైతే ఉన్నాయో, కాల్స్ అనుకోండి, పుట్స్ అనుకోండి, ఫ్యూచర్స్ అనుకోండి, అవన్నీ ఈక్వల్గా చేస్తారనమాట. అందుకని ఇప్పుడైతే ప్రజెంట్ యూరోపియన్ మార్కెట్లు రాత్రి, ఏషియన్ మార్కెట్లు కూడా ఇప్పుడు బాగా పడ్డాయి. అంటే నిక్కీ, జపాన్ అవన్నీ 1-2% వరకు, 1.89% హ్యాంగ్ సాంగ్ అయితే 2% మైనస్లో ఉంది.
తర్వాత కోస్పి అని తైవాన్, జకర్తా, షాంఘాయ్, జపాన్ అంటే ఇవన్నీ కూడా మైనస్ లోనే ఉన్నాయి. అంటే ఏంది, ఏవైతే సింగపూర్ నిఫ్టీలో మళ్ళీ 1% చూపిస్తుంది, అంటే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, అక్కడే నిలబడి కూడా ఉండొచ్చు. ఇది ఈరోజు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. సార్ నిన్న జనరల్ మార్కెట్లో న్యూస్ అంటే అండ్ ప్లస్ నిన్న బ్యాంక్ ఇండెక్స్ చూసుకుంటే డౌన్ అయిపోయింది అండ్ హెచ్డిఎఫ్సి మెర్జర్తోని ఇంకా కొంచెం అప్ అవుతుంది అనుకున్నారు అంతా ఇన్వెస్టర్లు, కానీ అది 3-4% దాకా డౌన్ అయినట్టు కనిపిస్తుంది. కారణం ఏముంటారు? ఏం లేదు, జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ అనౌన్స్మెంట్ జరిగిన టైంలో హాట్ హాట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో అందరు కూడా అంటే స్మాల్ ఇన్వెస్టర్లు, బిగ్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ అందరు దాని మీద యాక్టివేట్గా ఉంటారు. అది ఎంతసేపో ఉండదు, మళ్ళీ వన్ డే అయిపోయింది. అంటే మొన్న ఎప్పుడో జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జ్ అవుతున్నా అని ఆ రేషియోలు అవన్నీ ఇవ్వటం, అయితే ఇమీడియట్ జరగదు అది. అది టైం పీరియడ్ ఉంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6 నెలలు 8 నెలలు టైం తీసుకొని మేము చేస్తాము అన్నారు. అంటే ఈ టైం ప్రాసెస్లో ఏం జరుగుద్ది, ఈవెంట్ ఉన్నప్పుడే దాని యొక్క న్యూస్ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత ఒక దగ్గరకు వచ్చి సైడ్ దేశంలో ఆగిపోతుంది. ఎలా అంటే, ఉదాహరణకి ఏదన్నా ఒక మీటింగ్ ఉంది అంటే, లేకపోతే మన ఇంట్లోనే ఏదన్నా ఫంక్షన్ ఉంది, అంటే మ్యారేజ్ వేరు ఫంక్షన్ ముందు ఎంగేజ్మెంట్ అనుకోండి, ఎంగేజ్మెంట్ ఈవెంట్కి హడావుడు ఉంటుంది, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిపోయినాక మళ్ళీ ఫంక్షన్కి అంటే మ్యారేజ్కి వచ్చేటప్పటికి మళ్ళీ టైం ఉంటుంది. అంటే ఆ మధ్యలో ఇంకేముండదు, రోజు ఈవెంట్లు ఉండవు. ఈవెంట్ ఉన్న రోజే దాని యొక్క స్క్రిప్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెంట్ ఏమీ లేకపోతే ఇంకేముండదు. అంటే ఆల్రెడీ మొన్న జరిగింది ఈవెంట్, అంటే ఏంటిది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జింగ్ అనే న్యూస్ తోటి ఆ రోజు ఉంది. కానీ ఆ టైం తీసుకుంటుంది, ఆ రెండు మెర్జ్ కావాలంటే ఎలా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఏ ప్రోరేటాలో ఇస్తాం అనేది చెప్పడం జరిగింది. కానీ ఆ టైం తీసుకోవటం కోసము ఆ రోజు పెరగదు, మళ్ళా ఆ టైం వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంటుంది. సింపుల్గా ఇదే కాదు, ఏ రోజైనా సరే ఇది అంటే హెచ్డిఎఫ్సి పెద్దది కాబట్టి అన్ని కవర్ చేయడం జరిగింది. మొన్న జనరల్గా రోజు ఏదో ఒక ఈవెంట్ తోటి ప్రతి కంపెనీలో న్యూస్ ఉంటూనే ఉంటుంది. ప్రతి కంపెనీ, ఏదో ఒక కంపెనీ అంటే ప్రతి కాదు, ఎక్కువ శాతం ఈ కంపెనీలో న్యూస్ ఉన్నప్పుడే ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఉంటుంది. తర్వాత 1-2 డేస్ అయిపోయేటప్పటికి మళ్ళీ సద్దుమణికి పోది, మళ్ళీ కొత్త స్క్రిప్ట్కి మూమెంట్ వస్తుంది. సార్ నిన్న చూసుకుంటే ఎఫ్ఎంసీజి, ఆటో, పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్లు బాగా కలిసి వచ్చినాయి, మూమెంట్ ఎక్కువ ఉంది. మన ఇన్వెస్టర్లు ఈరోజు ఏ సెక్టర్ వైపు చూడమంటారు? అంటే జనరల్గా ఏమవుతుందంటే, ఏవైతే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తాయో ఆ సెక్టార్లు పట్టుకోవాలి. ఇప్పుడు నిన్న నిఫ్టీ మిడ్ క్యాప్ బాగా పెరగడం జరిగింది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు పెరగడం జరిగింది, నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా బాగా పెరగడం జరిగింది. మెయిన్ ఎఫ్ఎంసీజీ, మీరు అన్నట్టు ఎఫ్ఎంసీజీ బాగా ఉంది, ప్రైవేట్ బ్యాంకులు బాగా పడ్డాయి. రెండు రకాలు ఉంటుంది, ఒకటి ఏంటిది, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు బాగా పడ్డాయి, ఇవాళ రేపు అయిపోయినాక ఎల్లుండి ఏముంటుంది, మళ్ళీ క్రెడిట్ పాలసీ ఉంటుంది. అంటే పడే పెరిగే ముందు పడి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి, పెరిగినవన్నీ పడతాయి, పడ్డాయన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు నిన్న పడ్డాయి కాబట్టి ఏదన్నా దాంట్లో ఉన్నది కంటే ఏదో వాల్యూ ఉందో చూసుకొని కనుక ఎంటర్ అయిపోతే ఎల్లుండికి మంచి పైసలు వస్తాయి. నా ప్రకారం అయితే యాక్సిస్ బ్యాంకు ఉన్న 12 షేర్లలో మీరు అబ్జర్వ్ చేయవచ్చు అనేది నా ఉదాహరణ. ఎందుకంటే యాక్సిస్ బ్యాంకు తగ్గితే కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే నెక్స్ట్ ఏదైతే ఎల్లుండికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మిగిలిన బ్యాంకులన్నీ మంచిగా కావా, మిగిలినవి పెరగవా, హెచ్డిఎఫ్సి బ్యాంకు మన ఏదైతే ఎస్బీఐ ఉన్నాయి, ఐసిఐసి ఉన్నాయి, అవన్నీ పెరగవంటే అవి కూడా పెరుగుతాయి. కాకపోతే యాక్సిస్ బ్యాంకు కొంచెం ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉందనేది నాకు అనిపిస్తుంది. అది సింపుల్గా గమనించాలి. సార్ నెక్స్ట్ మార్కెట్లో న్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే ఏమిటి, ఇప్పుడు మీరు అనేటు ఆదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, ఆదాని గ్రూప్ లో రోజు ఏదో ఒక కంపెనీకి న్యూస్ వస్తుంది. ఆదాని ఇప్పుడు ఏమైంది, ఏషియాలోనే బిగ్గెస్ట్ అనమాట. అంటే సంపన్న వర్గాల్లో, ఇండియాలో కాదు, ఇండియాలో ఏదైతే ముఖేష్ అంబానీని దాటిపోయిందో ఏషియా ఖండంలోనే ఇతను ఇప్పుడు లీడర్, అంటే 1, నెంబర్ 1 స్థానానికి పోయింది ఆదాని వాళ్ళు. అయితే ఈ ఆదాని వాళ్ళది ఏం జరుగుద్ది అంటే, రోజు ఏదో ఒక ఆదానిలో న్యూస్ ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆదాని ఎంటర్ప్రైజ్ వస్తుంది, ఆదాని ఎంటర్ప్రైజెస్ ఫండ్ రైజ్ చేస్తుంది. ఏమి ఎలా, రైట్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కు వాళ్ళకి పై షేర్లు అమ్మి పైసలు తీసుకోవటం, తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్లు ఇవ్వటం, ఈ వీటితోటి ఆదాని ఎంటర్ప్రైజెస్, ఆదాని గ్రీన్ ఎనర్జీ, ఆ రెండు కూడా ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఫండ్ రైజింగ్ చేస్తున్నాయో అంటే కంపెనీని ఇంకా డెవలప్ చేయాలి అని ఫండ్స్ రేజ్ చేయటం. ఆ ఫండ్స్ రేజ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఒకటి రైట్స్ ఇవ్వచ్చు, పబ్లిక్ ఇష్యూస్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్షియల్ షేర్లు అమ్మచ్చు. క్యూఐపి అంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, అంటే ఏంటి, డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఒక 500, 400, 300, 1,000 కోట్లు ఒక మ్యూచువల్ ఫండ్కి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫండ్స్ని రేజ్ చేస్తారు.
అంటే ఏ విధంగా రేట్ చేయొచ్చు. మళ్ళీ ఇదంతా అఫీషియలే, ఇదంతా లిమిటెడ్ కంపెనీ కాబట్టి ప్రతిరోజు ప్రతిసారి ఏ కంపెనీ ఏం చేసినా ఎక్స్చేంజ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, షేర్ హోల్డర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి షేర్ హోల్డర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కాబట్టి ప్రెస్ కవరేజ్ ఇస్తారు. అంటే ప్రెస్ లో ఇస్తారు, ఎక్స్చేంజ్ కి లెటర్ ఇస్తారు, ఎక్స్చేంజ్ కి ఇలా మేము జరుగుతుంది, మేము ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఆ ఎక్స్చేంజ్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళు ప్రెస్ వాళ్ళు అంటే ఛానల్స్ అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, మ్యాగజైన్స్ అనుకోండి, అవన్నీ కలెక్ట్ చేసి అవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. మనం అవి న్యూస్ గా చూసుకొని అవి మనం చూసుకోండి. ఇప్పుడు ఆధార్ ఇంటర్ఫేస్ అనుకోండి, ఆధార్ గ్రీన్ ఎనర్జీ ఈరోజు ఫుల్ యాక్టివిటీలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, రైట్స్ పిఐపిఎల్ అంటే ఆ స్ట్రిప్ లో మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న మీరు అన్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి అయిపోయింది, ఇప్పుడు ఆధార్ ఎంటర్ప్రైజెస్ ఆధార్ గ్రీన్ ఎనర్జీ. ఈరోజు దీంట్లో ఉంటుంది వాలటాలిటీ కానీ, స్ట్రిప్ లో కానీ, ఎంటర్ కానీ, ఎగ్జిట్ కానీ, మూవ్మెంట్ కానీ అవన్నీ కూడా ఈరోజు ఉంటుంది. ఇంకా పోతే సారేగా మనం ఒక మేము లాస్ట్ వీక్ చెప్పడం జరిగింది, ఆ ట్రిపుల్ ఆర్ సినిమా ఏదైతే ఉందో ఆర్ఆర్ సినిమా ప్రీ షోలోనే 14 crore వన్ డేలో యుఎస్ లో కలెక్ట్ చేసింది సారేగామా. ఈ సారేగామా వాళ్ళు తీసుకోవడం జరిగింది, అది ఇప్పుడు స్ప్లిట్టింగ్ చేస్తుంది 10 రూపాయలు చేసే రూపాయిగా స్ప్లిట్టింగ్ చేస్తుంది, అదొకటి సారేగామా గమనించవచ్చు. తర్వాత ఎఫ్డిసి ఫార్మా కంపెనీది బైబ్యాక్ చేస్తుంది, April 12 నుంచి April 27 వరకు ఆ బైబ్యాక్ డేట్ ఉంటుంది. ఎవరి కాడైతే హోల్డింగ్స్ ఉన్నాయో ఎఫ్డిసిలో వాళ్ళు బైబ్యాక్ ఇవ్వచ్చు, April 12 నుంచి 27 మధ్యలో వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత గుజరాత్ గ్యాస్ వచ్చి ఎన్టీపీసీ తోటి ఒక టైఅప్ అవ్వడం జరిగింది, అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఎన్టీపీసీ వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ పైప్ గ్యాస్ ఏదైతే గుజరాత్ గ్యాస్ ఉందో ఎన్టీపీసీ రెండు కలిపి గ్రీన్ హైడ్రోజన్ పైప్ గ్యాస్ ద్వారా వాళ్ళు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత టీసీఎస్కు ఒక ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఈ మళ్ళీ పెట్రోల్ డీజిల్ ఇవాళ 16 రోజులకు గాను 14వ సారి పెంచడం జరిగింది, 84 పైసలు 85 పైసలుగా. ఏది ఏదైతే పెట్రోల్ డీజిల్ ఒక పైసా అటుగా అంటే 84 పెట్రోల్ 85 పైసలు డీజిల్ అంటే 14వ సారి 16 రోజుల్లో. తర్వాత క్రెడిట్ పాలసీ ఏదైతే ఉందో ఇవాళ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకా వేరే న్యూస్ వచ్చేటప్పటికి 3i ఇన్ఫోటెక్కి 6 crore ఆర్డర్ రావడం జరిగింది 3i ఇన్ఫోటెక్కి. తర్వాత త్రివేణి ఇంజనీరింగ్ వచ్చి అది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది, అది ఒక డిస్టిలరీ ప్లాంట్ ఒకటి ఉంది దానికి మిలక్ నారాయణపూర్ అని ఆ ఏరియాలో ఉత్తరప్రదేశ్, అది ఉత్తరప్రదేశ్లో త్రివేణి ఇంజనీరింగ్ ఏదైతే కమర్షియల్ ప్రొడక్షన్ అంతకుముందు ఏదైతే యూనిట్ ఉందో కొత్త డిస్టిలరీ ప్లాంట్ పెట్టారు. ఇది షుగర్ సంబంధించింది, కొత్త డిస్టిలరీ ప్లాంట్లో ఏదైతే ఉందో కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది త్రివేణి ఇంజనీరింగ్కి. తర్వాత కేవీసీ ఇంటర్నేషనల్కి 940 crore ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత మైంట్రీ 66.64% ఒక కంపెనీని, యుఎస్ బేస్డ్ కంపెనీని, సిఓపిఈ హెల్త్ కేర్ అనే ఒక కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేయలేదు, పర్సెంటేజ్ 6.64% వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత ఈ బ్లూ స్టార్ ఏదైతే ఏసీలు ఉన్నాయో వాళ్ళు రేట్లు పెంచడం జరిగింది. అంటే బ్లూ స్టార్ కాదు, ఏసీ కంపెనీలన్నీ, ఎయిర్ కండిషనర్ కంపెనీలన్నీ కూడా ఏప్రిల్ మే జూన్ ఎండాకాలం బాగా సీజన్ ఉంటుంది సమ్మర్ కాబట్టి ప్రైసెస్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది 2-3%. అయితే మనం ఏం చేయాలి అంటే ఏదైతే ఈ ఏసీ కంపెనీలు ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకొని దానికి మనము ఆ కంపెనీలు ఏవైతున్నాయో అవి అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మోతీలాల్ ఓస్వాల్కి $450 మిలియన్ లాంగ్ టర్మ్ లోను 15 సంవత్సరాలు పే చేయడానికి యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ అని ఒకటి అమెరికాలో ఉంటుంది, యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ వాళ్ళు మోతీలాల్ ఓస్వాల్కి $50 మిలియన్ లాంగ్ టర్మ్ లోన్ కింద వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది 15 ఏళ్ల వరకు ఆ పైసలు వాడుకోవచ్చు, అంటే చిన్న పేమెంట్ చేయాలి వాళ్ళు 15 ఏళ్ల లోపు. తర్వాత కోఫోర్జ్ అనే ఒక కంపెనీ ఉంది, అది కాంగ్ ఐఎన్సీ అని దాంతో టైఅప్ అయ్యి క్లౌడ్ ఏపీఐ సర్వీసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కోఫోర్జ్ అది ఒకప్పుడు నిట్ ఎన్ఐఐటి నిట్, ఆ నిట్టే కోఫోర్జ్ గా పేరు మారింది ఈ మధ్య రీసెంట్ కాదు చాలా రోజులైంది. చాలా మంది కోఫోర్జ్ అంటే ఏం ప్రొడక్ట్ ఏం అనుకోకండి, పాత కంపెనీ నిట్ ఎన్ఐఐటి నిట్. ఇక తర్వాత జిహెచ్సిఎల్ అనే కంపెనీ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది 3500 crore జిహెచ్సిఎల్ గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్ అయితే దాంట్లో నుంచి మళ్ళీ డీమెర్జ్ అవుతుంది సోడా యాష్, ఈ జిహెచ్సిఎల్ లోంచి డీమెర్జ్ అవుతుంది సోడా యాష్. తర్వాత
ఫారెస్ట్ డిఫెన్స్ అని ఒక కంపెనీ ఉంది, అది దాని అప్పులు ఉంటే ప్రీపేమెంట్ చేస్తుంది, అంటే లాంగ్ టర్మ్ అప్పులు తీసుకుంది అది బారోయింగ్స్, ఆ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ప్రీపేమెంట్ చేస్తుంది, అంటే అది గుడ్ న్యూస్ అనమాట. అంటే ఏంటి, అప్పులు ఉన్నాయి కానీ ముందుగానే తీర్చి చేసుకుంటుంది ప్రీపేమెంట్. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ సోడియం సచ్నేట్ అని ఒక ఇంజెక్షన్ ని యుఎస్ మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది, ఇది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్. తర్వాత బిఇఎల్ వచ్చి దానికి ఆర్డర్ బుక్ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలకి ఆర్డర్ బుక్ ఉంది బిడిఎల్, ఇది డిఫెన్స్ స్టాక్. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది డిఫెన్స్ కింద వస్తుంది, పబ్లిక్ సెక్టార్ యూనిట్, ఇది 10,000 కోట్లు దీనికి ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి రెడీగా. దాన్ని ఏమంటారు అంటే ఆర్డర్ బుక్ అంటారు అన్నమాట, ఆర్డర్ బుక్ అంటే మొత్తం ఎన్ని ఆర్డర్లు ఉన్నాయి ప్రజెంట్ అనేది 10,000 కోట్లకు ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఈ 10,000 కోట్ల ఆర్డర్ కంప్లీట్ చేసిన అంటే 10,000 కోట్ల రూపాయలు సేల్స్ చేసినట్టు, 10,000 కోట్ల రూపాయలు సేల్ చేసిన అంటే టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే రాబోయే రోజుల్లో షేర్ ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. జనరల్ గా సింపుల్ గా మనం ఏంటి అంటే ఆర్డర్ బుక్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది కొన్ని 1,000 కోట్లకు ఉంది ఆర్డర్ బుక్, అంటే ఏం లేని వర్క్ ఉంది. అంటే ఇప్పుడు మెట్రో ప్రాజెక్ట్ ఉంది ఎల్ఎన్టీది, ఆర్డర్ బుక్ ఉంది అంటే కొన్ని 1,000 కోట్లకి 50,000 కోట్లు ఆర్డర్ బుక్ ఉంది అంటే కంప్లీట్ అయితూ ఉంటుంది, మళ్ళీ కొత్త ఆర్డర్ వస్తుంటది. అంటే జీవితకాలం మెట్రోలు కడుతూనే ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఫ్లైఓవర్లు మెట్రోలు కడుతూ ఉంటా కొద్దీ ఆర్డర్ బుక్ పెరుగుతూ ఉంటుంది, కంప్లీట్ అయితూ ఉంటుంది, కొత్త ఆర్డర్ వస్తుంటాయి. అట్లా అన్నమాట ఆర్డర్ బుక్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి, మళ్ళీ సేల్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇక తర్వాత నజారా టెక్నాలజీస్ ఒకటి ఉంది, అది 2.5 మిలియన్ యుఎస్ డాలర్ని యుఎస్ బేస్డ్ గేమ్ ఫండ్ వాళ్ళు వెంచర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు గేమ్ ఫండ్ బిట్ క్రాఫ్ట్ వెంచర్ అనే ఒక కంపెనీ, వాళ్ళు నజారాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది 2.5 మిలియన్ డాలర్. తర్వాత టాటా స్టీల్ వచ్చి వాళ్ళు రష్యన్ స్టీల్ కి ఒకటి టైప్ అవ్వడం జరిగింది, ఇది టాటా స్టీల్ వాళ్ళు. తర్వాత మదర్ సన్ సుమి వచ్చి వాళ్ళు రీస్ట్రక్చరింగ్ యుఎస్ కంపెనీతో ఒకటి టైప్ అవ్వడం జరిగింది మదర్ సన్ సుమి. తర్వాత ఎస్బీఐ కార్డు ఓకే, ఇక ఇది సింపుల్ గా ఈ రోజుకి న్యూస్. మళ్ళీ నేను ఇంకొక అంటే అప్డేట్ చేస్తూ ఉంటాను మరలా వేరే వీడియో. మొత్తం మార్కెట్ అయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ సార్? గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతుంది. ఆ గ్యాప్ డౌన్ కూడా ఇప్పుడు సుమారుగా ఒక 550-600 మధ్యలో చూపిస్తుంది. ఇప్పుడు అంతకుముందు 179-180 ఉండే, ఇప్పుడు 154 చూపిస్తుంది. అంటే సుమారు ఒక 500+ 600-, అంటే 500-600 మధ్యలో మైనస్ అయ్యేటట్టు సెన్సెక్స్ గ్యాప్ డౌన్ అంటాం. అయితే మనం అర్థం మనం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ పాలసీ మీటింగ్లు స్టార్ట్ అయింది వాళ్ళ నుంచి. ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ అయ్యో ఆ మీటింగ్ న్యూస్ ఏదైతే జరుగుతున్నాయో ఆ ఇంటర్నల్ న్యూస్ కూడా బయటకు వస్తుంటాయి మార్కెట్ లోకి, దాన్నే రూమర్స్ అంటాం. ఏమని ఆర్బీఐ మీటింగ్ నడుస్తుంది, ఆ వడ్డీ రేట్లు ఏం పెంచకపోవచ్చు అన్నారు అనుకోండి, న్యూస్ తక్కువని బ్యాంక్ షేర్లు అని పెరుగుతాయి. మళ్ళీ ఏమంటారు ఆ వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలు ఉంది 1,50,000 రూపాయలు అనగానే మళ్ళీ న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ తోటి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బ్యాంక్ షేర్లు పడతాయి. మళ్ళీ ఇప్పుడు అంటే ఫైనాన్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, బ్యాంక్ షేర్లు అనుకోండి, వడ్డీ రేట్లు పెరిగితే బిజినెస్ తగ్గుతుంది. ఎలా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు హౌసింగ్ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి, ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లోన్లు తక్కువ తీసుకుంటారు. వడ్డీ రేట్ తక్కువ ఉంది అంటే హౌసింగ్ లోన్లు ఎక్కువ పోతాయి, హౌసింగ్ లోన్ తీసుకున్నారు అంటే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ పెరిగింది అంటే సేల్స్ పెరిగింది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏముంటుంది, స్టీలు సిమెంట్ అవి ఉంటుంది. హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నారు లోన్ తగ్గింది అంటే వడ్డీ రేట్ తగ్గింది లోన్ తీసుకుంటుంది అంటే ఫైనాన్షియల్ గా ఫైనాన్స్ కంపెనీలకు బెనిఫిట్ అదేది హౌసింగ్ ఫైనాన్స్ కి. ఇలా ఒకదానికి ఒకదానికి రిలేటెడ్ ఉంటుంది అనమాట. మళ్ళీ బ్యాంక్ షేర్లు ఏముంటుంది, బ్యాంక్ కూడా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వడ్డీ రేట్లు పెరిగితే లోన్ తీసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. వడ్డీ రేట్లు తక్కువనే అంటే లోన్ తీసుకునే వాళ్ళు ఉంటారు బ్యాంకు, అంటే పర్సనల్ లోన్లు అనుకోండి, మామూలు వేరే లోన్లు అనుకోండి, హౌసింగ్ లోన్లు కూడా బ్యాంకు వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ మళ్ళీ పాజిటివ్ ఉంటుంది. అంటే ఏంది 1,50,000 రూపాయలు పెరిగిందంటే ఒక మాదిరి ఈ సెక్టార్లు అబ్జర్వ్ చేయాలి, న్యూట్రల్ ఉందంటే ఒక మాదిరి బిహేవ్ చేస్తాయి, పడుతుందంటే ఒక మాదిరి ఉంటాయి. జనరల్ గా అయితే పడేది ఏం లేదు, ఉంటే న్యూట్రల్ లేకపోతే పాజిటివ్, అంటే పాజిటివ్ అంటే పెంచడం. అది 1,50,000 రూపాయలు అనేది 8వ తారీఖు అనేది. అయితే ఇవాళ రేపు 3 రోజులు ఏమవుతుంది మార్కెట్ లో ఆ వేవ్స్ అనమాట. అంటే ఏదో ఒక న్యూస్ తోటి కాసేపు పెంచడం, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేయడం, చివరికి మాత్రం 8వ తారీఖు ఆ రోజు ఏమవుతుంది శుక్రవారం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే కాబట్టి ఆ రోజు ఉదయం మాత్రం మళ్ళీ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు వేరు ఇవాళ రేపు వెళ్ళండి కాబట్టి ఇంట్రాడే చేసే వాళ్ళకే ఉపయోగం తప్ప ఇన్వెస్టర్స్ అయితే మాత్రం సేఫ్ గా అంటే నా ప్రకారం తగినప్పుడు యాక్సిస్ బ్యాంక్ కొనుక్కోండి, వెళ్ళిన తర్వాత చూసుకొని అమ్ముకోండి యాక్సిస్ బ్యాంక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి మార్కెట్ అయితే గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవుతుందని అనలిస్టులు అంటున్నారు. బిగ్ ర్యాలీ తర్వాత డౌన్ అవ్వడం ఇది కన్సాలిడేషన్కి కారణం.
మార్కెట్ అయితే మూమెంట్ గట్టిగానే ఉంటుంది. అండ్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.